పండుగలంటే దందాలు చేసేటోళ్ళకు పెద్ద పండుగ. ఆవు మల్ల బట్టలు చెప్పులు కిరాణము ఉప్పు పప్పులకు మస్తు గిరాకీ. ఇక ఆర్టీసీ బస్సుకు ఆందాని వెరుగుతుంది, రైలు పెట్టెలు నిండుతాయి. అందుకే పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఏటింగ్ చేస్తుంటారు. ఇల్లే గాజుల్లో ఇంకొకళ్ళు సుతాయి ఎదురు చూసేటోళ్ళే. కాకుంటే వాళ్ళు ఖర్చు పెట్టరు, మాలమ్మరు, దందా చేయరు, కానీ పర్సులు మాత్రం నింపుకుంటారు. ఇంతకు వాళ్ళు ఎవలంటే పల్లెలో పండుగ చేసుకుందామని మీరు పోతున్నారు, మీ ఇంట్లో పండుగ చేసుకుందామని దొంగలు వస్తున్నారు. అవుమల్ల సంక్రాంతి సంబరాలలో మీరుంటే మీ ఇంట్లో సందుకాలు చదిరే పనులు వాళ్ళు ఉంటారు. పండుగ మీరు ఖర్చు పెడతారు, వాళ్ళు సంపాదిస్తారు. ఎక్కడెక్కడికి వెళ్ళి గ్యాంగులు దిగినాయట. మరి ఈ కొమ్మటకు శివారి ఏరియాలకు సూటి పెట్టిరట దొంగ చుట్టాలు. ఏదో బేరం చేస్తున్నట్టు గల్లీలలో తిరుగుతారు. రెండు రోజులు ఇంటికి తాళం ఉన్నదంటే మూడో నాడు చొరుతారు. అగో అట్లా కావద్దంటే ఏం చేయాలనో ఆటోలకు మైకులు పెట్టి సోషల్ మీడియాలో సాటింపేస్తున్నారు పోలీసులు. గవేందంటే తలుపుకు గేటుకు తాళం వేసినట్టు అగుపడద్దు, ఇంట్లో రాత్రిపూట బల్బు వెలుగుతూనే ఉండాలి, అప్పుడు మనుషులు ఉన్నారు అనుకుంటారు. మళ్ళీ వచ్చేదాకా పేపరు పాల ప్యాకెట్ వద్దని ముదాలే చెప్పుంది. గల్మకాడ జమైనే అనుకోరి, ఇంట్లో ఊరికిపోయినట్టున్నారని అల్కా కాని పెడతారు దొంగన్నలు. మా ఇంటి మీద నజరయ్యని పక్కింటోళ్ళకి చెప్పిపోతే మంచిది. అట్లనే దగ్గర పట్ల ఉన్న పోలీస్ స్టేషన్ కు మతలబ్ పంపితే అప్పుడప్పుడు రౌండ్ వేస్తారు పోలీసులు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మేము పండుగకు 10 రోజులు ఊరిపోతున్నామని ఫేస్బుక్ లా ట్విట్టర్ లో మురుచుకుంటారు అయ్యద్దట. ఆయన దొంగన్నల కంట్ల పడ్డదంటే అడ్రస్ ఎంకులాడుకుంటూ వచ్చి ఉన్నదంతా ఉడుకపోతారట. మళ్ళా మేమైతే చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పిన మాట, ఇంకా మీ ఇష్టం ఇక.